హలో ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీటెక్ న్యూస్ తెలుగు. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేశారు. 20,000లోనే అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ పేరు ఇన్ఫినిక్స్ నోట్ 40 5G. సో ఈ వీడియోలో 20,000లో ఈ మొబైల్ ఎటువంటి ఫ్యూచర్స్ వీళ్ళు ఇచ్చారు, అండ్ ఆ ఫ్యూచర్స్ 20,000లో వర్తా కాదా, మీరు ఈ మొబైల్ని తీసుకోవచ్చా లేదా అని అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. మీరు కనుక 20,000లో ఒక మొబైల్ కొందామని చూస్తుంటే, లేక ఈ మొబైల్ ఎట్లా ఉంటుంది 20,000లో అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫ్రెండ్స్, మొబైల్ చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఏ విధంగా కనబడుతుందో అయితే మీరు చూడొచ్చు. సో డిజైన్ అయితే బెటర్ ఉంటుంది, మంచిగానే కనబడుతుంది ఫోన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. అండ్ ఇన్ఫినిక్స్ వల్ల లోగోనైతే ఉంటుంది బాటమ్ లో. అండ్ కెమెరా సెటప్ చూడొచ్చు ఏ విధంగా ఉందో, ట్రిపుల్ కెమెరా సెటప్ ఇది. అండ్ ఒక ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. సో ఈ లైట్ అనేది కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట, ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అయితే. సో నెక్స్ట్ ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 inches తో అయితే డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో వస్తున్న ఆమోలెడ్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ కి అయితే డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఆమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మీరు మూవీ చూస్తున్నప్పుడైనా, నార్మల్ గా యూజ్ చేస్తున్నప్పుడైనా కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ IP53 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో కంప్లీట్ వాటర్ ప్రొటెక్షన్ అయితే కాదు, డస్ట్ అండ్ చిన్న చిన్న చినుకులు పడితే మాత్రం ఈ మొబైల్ అయితే ప్రొటెక్ట్ అయితే చేసుకోగలుగుతుంది. ఒకవేళ హఠాత్తుగా ఈ మొబైల్ నీళ్ళలో పడితే మాత్రం సర్వైవ్ అయితే కాదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ మొబైల్ 7.91mm థిక్నెస్ తోనైతే వస్తుంది, 185 grams వెయిట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే, మీడియాటెక్ డైమండ్ సిటీ 7020 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తారు. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.2 GHz మీద క్లాక్ చేయబడింది. సో UFS 3.1 స్టోరేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్లో 8GB ర్యామ్ ఉంటుంది, 256GB స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ సింగిల్ వేరియంట్ లోనైతే వస్తుంది అనమాట, 8 + 256GB. అండ్ 256GB ఇచ్చినా కూడా వీళ్ళు ఇంకా మెమరీ కార్డ్ సపరేట్ స్లాట్ అయితే ఇచ్చారు. సో మీరు ఇంకా మెమరీ కార్డ్ పెట్టుకుని స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, 108MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ అయితే ఉండదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మిగతా రెండు కెమెరాస్ వచ్చరికి 2MP డెప్త్ కెమెరా ఒకటి, ఇంకొకటి 2MP కెమెరా అనే, బట్ అది దేనికి యూజ్ అవుతుంది, అది ఏ కెమెరా అనేది వీళ్ళు ఇంతవరకు రివీల్ చేయలేదు. సో వీళ్ళు తీసుకొచ్చి అన్ని ఫోన్స్ లలో ఈ ఒక 2MP కెమెరా అనేది ఇస్తుంటారు. సో అది నో యూజ్ అనమాట దాని వల్ల అయితే. సో మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకుని 4K వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు 30 FPS లో. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32MP కెమెరా అనేది ఇచ్చారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. అంటే ఫ్రంట్ సైడ్ 32MP అనేది 20,000లో బెటర్ అనేది చెప్పుకోవచ్చు, డీటెయిల్స్ అయితే బెటర్ గా అయితే వస్తాయి. సో మీరు ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకుని 1080p వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 5000mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. సో ఈజీగా 1 day అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ 33W ఫాస్ట్ చార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్ లో చూసే ఉంటారు, ఈ మొబైల్ లో వీళ్ళు మెయిన్ గా హైలైట్ చేసేది ఛార్జింగ్ అనమాట. ఈ మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ తోనైతే వస్తుంది, 20,000లో వైర్లెస్ ఛార్జింగ్ తో రావడం ఇదే ఫస్ట్ టైం అని అయితే వీళ్ళు పబ్లిసిటీ అయితే చేస్తున్నారు. సో 33W ఫాస్ట్ ఛార్జింగ్ నార్మల్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో ఈ మొబైల్ ఇన్ఫినిక్స్ మ్యాగ్ ప్యాడ్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, 15W వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో వీళ్ళు ఒక మ్యాగ్ ప్యాడ్ అయితే ఉంటుంది. సో దాన్ని వీళ్ళు ఫ్రీగానే బాక్స్ లోనైతే ప్రజెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దాన్ని మీరు ఛార్జ్ కనెక్ట్ చేసి ఈ మొబైల్ తీసుకెళ్లి దాని మీద ఇలా పెట్టేస్తే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అనమాట. సో వైర్లెస్ గా అయితే మీరు మొబైల్ ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ మ్యాగ్ ప్యాడ్ అనేది వీళ్ళు ప్రజెంట్ మాత్రమే ఫ్రీగానే ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. దీని వాల్యూ 2000 అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లిమిటెడ్ టైమ్ లో మాత్రమే వీళ్ళు బాక్స్ లో దీన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫ్రీగా. సో మీరు ఇప్పుడు యూట్యూబ్ లో అన్బాక్సింగ్స్ చూసి అందులో ఫ్రీగా ఇచ్చారు కదా, బట్ నాకు ఎందుకు రాలేదు అని మీరు అందితే అనుకోవద్దు. వీళ్ళు లిమిటెడ్ టైమ్ లో మాత్రమే దీన్ని ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్ ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తోనైతే వస్తుంది, ఆండ్రాయిడ్ 14 అండ్ XOS 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ ని రెండు కలర్స్ లోనైతే తీసుకొచ్చారు, బ్లాక్ అండ్ గోల్డ్. సో ఈ మొబైల్ ప్రైజ్ రెగ్యులర్ నార్మల్ ప్రైజ్ 20,000 అయితే పెట్టారు, సింగిల్ వేరియంట్ కాబట్టి. సో సింగిల్ వేరియంట్ 20,000 లోనైతే ఫ్లిప్కార్ట్ లో June 26 2 PM కి అయితే మన ఇండియాలో సేల్ కి అయితే తీసుకొస్తున్నారు. సో మీరు అప్పుడైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ మొబైల్ మీద 2000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది HDFC అండ్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ తోని. సో మీ దగ్గర ఈ బ్యాంక్ కార్డ్స్ ఉన్నట్లయితే మాత్రం ఈ మొబైల్ మీకు 18,000 లోనైతే వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసి ఈ మొబైల్ తీసుకుందాం అనుకుంటే ఎక్స్చేంజ్ లో ఇంకా 2000 ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇది గైస్ ఈ మొబైల్ ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఒకటి గమనిస్తే, ఈ మొబైల్ లో ఉన్న మంచి విషయాల దగ్గర మాత్రమే నేను ఈ మొబైల్ ఇలా ఉంది అనేది చెప్పాను. సో మిగతా కొన్ని స్పెక్స్ అప్పుడైతే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ చెప్పుకుంటూ వచ్చేసాను. అవి మైనస్ పాయింట్స్ అనేది అనిపించింది. సో వాటి గురించి మాత్రం ఇప్పుడైతే డిస్కస్ అయితే చేద్దాం. సో ఈ మొబైల్ లో నాకు కనబడ్డ ఫస్ట్ మేజర్ మైనస్ పాయింట్ ఏంటిదంటే ప్రాసెసర్ అనమాట. ఈ మొబైల్ లో మీడియాటెక్ డైమండ్ సిటీ 7020 ప్రాసెసర్ 20,000 లో నేను తీసుకొచ్చారు. సో ఆ ప్రాసెసర్ అనేది
ఆ ప్రైస్ లో వర్త్ అయితే కాదనమాట. సో ఆ ప్రైస్ లో ఇంకా బెటర్ ప్రాసెసర్ చేతి ఉన్నాయి. ఐక్యూ జెడ్ 9 లో డైమండ్ సిటీ 7200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో అది ఇంకా బెటర్ ప్రాసెసర్ దీనికితో కంపేర్ చేసుకుంటే. సో యూత్ కి అయితే నార్మల్ గా బడ్జెట్ 20,000 ఉంటుంది. సో 20,000 లో వాళ్ళు ఒక మొబైల్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా కొంచెమన్నా గేమింగ్ ఆడతారు. సో వాళ్ళైతే అదైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. సో మీరు ఈ మొబైల్ లోనైతే హెవీ గేమింగ్ అయితే ఆడలేరు. పబ్జి అయితే చాలా లాగ్ అవుతుంది, అంటే మొత్తానికి ఆన్ అవ్వదు నేను చెప్పడం లేదు, బట్ మొబైల్ మార్కెట్ లో ఆ ప్రైస్ లో ఉన్న వేరే మొబైల్స్ కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ లోనైతే అంత బెటర్ అయితే ఉండదు. సో మీరు ఒకవేళ మీ మెయిన్ ప్రయారిటీ గేమింగ్ అంటే కొంచెం హెవీ టాస్క్లు చేస్తాను, పర్ఫార్మెన్స్ ఎక్కువ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఇగ్నోర్ చేసేది అయితే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇంకొక కాన్ ఏంటంటే ఈ మొబైల్ లో ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఎస్, వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఒక కొత్తది అయితే తీసుకొచ్చారు. సో అది చాలా మందికి అయితే నచ్చచ్చు, బట్ నార్మల్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 33 వాట్స్ అనేది చాలా తక్కువ అని అయితే చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ లో వేరే మొబైల్స్ తో కంపేర్ చేసుకుంటే. 33 వాట్స్ అనేది మీకు 1 అవర్ కంటే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. సో నెక్స్ట్ ప్రైస్ అనమాట, 20,000 పెట్టకుండా ఇంకొంచెం తక్కువ ప్రైస్ లో పెట్టుంటే మాత్రం బెటర్ ఉండేది అని అనిపించింది నాకైతే. సో 20,000 అనేది స్లైట్ గా ఓవర్ ప్రైస్ అనేది అనిపించింది. సో 20,000 అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదనిపించింది ఈ మొబైల్ కి అయితే. సో ఈ మొబైల్ 2,000 డిస్కౌంట్ వస్తుంది. ఎస్, ఆ 17,000 లో మీరు తీసుకోవచ్చు ఈ మొబైల్ ని. ఎప్పుడు తీసుకోవచ్చు, మీకు నార్మల్ ప్రాసెసర్ అయినా పర్లేదు, మీరు ఎక్కువగా గేమింగ్ ఆడను, నాకు నార్మల్ యూసేజ్ కి మొబైల్ కావాలనుకుంటే మొబైల్ అయితే తీసుకోవచ్చు. కెమెరా కూడా బెటరే ఉంది, నేను కొన్ని అన్బాక్సింగ్స్ అయితే చూసాను, అందులో కెమెరా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, డిస్ప్లే కూడా బెటరే ఉంది, సో బ్యాటరీ కూడా బెటరే ఉంది. సో ఓవరాల్ మంచి ఫోనే, బట్ పర్ఫార్మెన్స్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఒకటైతే చూసుకోండి. సో ఇది గైస్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఈ మొబైల్ కొనాలా వద్దా, కొంటే ఎవరు కొనాలనైతే క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ మొబైల్ మీరు కొనే ముందు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది మొబైల్ బయ్యింగ్ లింక్. సో అక్కడ నుండి పర్చేజ్ చేసినట్లయితే మన ఛానల్ కి కొంచెం హెల్ప్ చేసిన వారైతే అవుతారు. సో చాలా గ్యాప్ అయితే వచ్చింది మన ఛానల్ వీడియోస్ పెట్టకనైతే. సో నేను వేరే కోచింగ్ అయితే తీసుకుంటున్నాను వీడియో ఎడిటింగ్ మీద, సో అందుకనే వీడియోస్ అయితే చేయడం లేదు. సో ఆ కోచింగ్ అయిపోయాక నేను రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి, ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఛానల్లో పోస్ట్ అయితే చేస్తుంటాను. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.